మొదటి ఫోకస్ యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం గా రికార్డుల మోత మ్రోగిస్తున్నారు హిందుత్వ నినాదంతో అధికారంలోకి వచ్చిన తనదైన శైలిలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి నడుం బిగించారు ప్రత్యేక టౌన్షిప్ విధానాన్ని తీసుకురావడమే కాక పలు అభివృద్ధిదాయక నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంతో మొన్నటి వరకు బుల్డోజర్ల సందడితో చర్చనీయాంశంగా మారిన ఉత్తరప్రదేశ్ త్వరలోనే అభివృద్ధి రాష్ట్రంగా మారనుంది यूपी सीएम आदित्यनाथ ఈ పేరు చెప్పగానే అందరికి నిలువెత్తు కరుడుగట్టిన హిందుత్వవాదిగా కనిపిస్తారు కానీ ఇప్పుడు ఆ స్థానంలో అభివృద్ధి ప్రధాతగా దర్శనం ఇవ్వనున్నారు అంతర్గత ఘర్షణలతో అట్టుడికిపోయే యూపీలో బుల్డోజర్లతో శాంతిని తీసుకువచ్చి ఇప్పుడు అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఇక గోరఖ్పూర్ ఎంపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సీఎం గా వరుస గెలుపులు సాధిస్తున్నారు यूपी सीएम योगी आदित्यनाथ तनदैन शैलिलो दूसुकेल्तुन्नारु भिन्नंगा आलोचिस्तू उत्तरप्रदेश अभिवृद्धि पदंलो तीसुकेल्तुन्नारु ताजागा पट्टणंलो प्रजल निवास अवसरालकु अनुगुणंगा निबंधनलु सवरिंचारु यूपीलो राज्यांगंलोनी सेक्षन 42 प्रकारं प्रस्तुतं एस्सी एस्टील नुंचि भूमिनि कोनुगोलु चेयालंटे कलेक्टर अनुमति तीसुकोवालि అయితే ఇక నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి భూమి కొనుగోలు చేయడానికి కలెక్టర్ అవసరం లేదని నిబంధన మార్చారు సెక్షన్ 42 లో యోగి ప్రభుత్వం మార్పులు చేస్తోంది ఉత్తరప్రదేశ్ టౌన్షిప్ పాలసీ 2023 ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కొత్త టౌన్షిప్ విధానం ప్రకారం యూపీలో దళితులు షెడ్యూల్డ్ తెగల భూమిని సేకరించడానికి ఇకపై కలెక్టర్ అనుమతి అవసరం లేదు ఇదే కాకుండా 12.5 ఎకరాల స్థలంలో టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి కూడా యోగి సర్కార్ అవకాశం కల్పించింది టౌన్షిప్ ఏర్పాటుకు రిజిస్ట్రీపై 50% తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది నిజానికి ఉత్తరప్రదేశ్ లో హైటెక్ టౌన్షిప్ విధానం ముగిసింది పాత విధానం ప్రకారం ఇంటిగ్రేటెడ్ పాలసీలో 500 ఎకరాలు హైటెక్ లో 1500 ఎకరాలు తప్పనిసరి ఇప్పుడు కొత్త విధానం ప్రకారం ప్రతిపాదిత విధానంలో 2 లక్షల లోపు జనాభా ఉన్న నగరంలో కనీసం 12.5 ఎకరాలు ఇతర నగరాల్లో 25 ఎకరాల స్థలంలో కాలనీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నారు కాలనీ లోపలికి వెళ్ళాలంటే 24 మీటర్లు 12 మీటర్ల రోడ్డు తప్పనిసరి నిబంధన చేర్చారు ఉత్తరప్రదేశ్ లో క్రీడా సముదాయాలు కూడా నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది అలాగే ఆయా నగరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాటు ఫిల్మ్ సిటీ ఐటి సిటీ మెడ్ సిటీ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు నోయిడా రోడ్లను రూపొందించిన విధంగా అన్ని నగరాల్లో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు వరుసగా రెండోసారి యూపీలో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈసారి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది అలాగే అభివృద్ధిని కొత్త పొంతన తొక్కిస్తోంది ఇదే క్రమంలో తాజాగా సీఎం యోగి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీలో జాతీయ రాజధాని ప్రాంతం ఎస్సీఆర్ తరహాలోని యూపీలో రాష్ట్ర రాజధాని ప్రాంతం ఎస్సీఆర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఢిల్లీ ఎన్సీఆర్ తరహాలోని యూపీలో ఎస్సీఆర్ ఏర్పాటు కోసం రెండు వారాల్లో ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు తాజాగా రాష్ట్రంలో అయోధ్య వారణాసి ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా యోగి ఆదేశాలు ఇచ్చారు ప్రతిపాదిత ఎస్సీఆర్ లక్నో పరిసర జిల్లాల్లోనూ కలుపుతూ లక్నో రాజధానిగా పరిసర ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి లక్నో సామర్థ్యాన్ని విస్తరించే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు లక్నో మెట్రోపాలిటన్ సిటీ రూపంలో అత్యాధునిక పట్టణ సౌకర్యాలతో అభివృద్ధి చెందుతోందని వివిధ నగరాల నుండి ప్రజలు అక్కడకు వచ్చి తమ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు వేగంగా అభివృద్ధి చెందుతున్న లక్నోలో ప్రణాళిక లేని అభివృద్ధిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి దీంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో జనాభా ఒత్తిడి కూడా పెరుగుతోంది దీంతో సమన్వయ అభివృద్ధి కోణం నుండి ఎస్సీఆర్ ఏర్పాటు పనికొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెలలో ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు యోగి సర్కార్ సిద్ధమవుతోంది ఇందుకోసం కమిటీల ఏర్పాటుతో పాటు భారీగా నిధులు వెచ్చించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంతో పాటు ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం ఆదిత్యనాథ్ ను హైలైట్ చేయడానికి యూపీ ప్రభుత్వం బీజేపీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం గతేడాది 255 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 మార్చి 25న వరుసగా రెండోసారి సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం చేశారు ఏడాది మార్చి 1న ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు ఆదిత్యనాథ్ కంటే ముందు కాంగ్రెస్ కు చెందిన సంపూర్ణ ఆనంద్ 1954 నుండి 1960 వరకు అత్యధిక కాలం యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మార్చి 25 నాటికి ఆదిత్యనాథ్ 6 ఏళ్ల 6 రోజుల పదవీకాలం పూర్తి చేస్తారు
దీంతో ఈ రెండు వేడుకలు కలిపి ఘనంగా నిర్వహించేందుకు యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది. యూపీలోని ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో యూపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ నెల 24న ప్రారంభించేందుకు మోడీ ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ టూర్ను యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మామిడి, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ హౌస్ ప్రాజెక్టును వారణాసిలో ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ 2021 జూన్ 15న శంకుస్థాపన చేశారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మోదీ వారణాసి వస్తున్నారు. పేదరికంలో తెలంగాణ ఉందని ఆ దృశ్యాలు చూస్తే అనిపించుతాయి. మాజీ ఐఏఎస్ మోదీ ప్రారంభించే ప్రాజెక్టులో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్టులు, ట్రాఫిక్ కంట్రోల్ టవర్, పోలీస్ బరాక్స్, సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిని ప్రారంభించేందుకు మోడీ రానున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల పురోగతి, వీటి ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్న యోగి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే భద్రతతో పాటు ఇతర చర్యలపై యోగి సమీక్షించారు. కేవలం హిందుత్వాన్ని మాత్రమే నమ్ముకోకుండా అభివృద్ధి, లా ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రజల మన్ననలు అందుకుంది. అందుకే యూపీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 5 ఏళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుని మరోసారి ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు. 26 ఏళ్ల వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టి అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. అప్పటి నుంచి 2014 వరకు ఆయన ఎంపీగా గెలుపొందారు. 2017లో యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక యోగిని సీఎంగా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో విజయంతో యూపీని సమూలంగా మార్చేందుకు సీఎం ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా టౌన్షిప్ విధానం వరుస ఎన్కౌంటర్లతో తనదైన ముద్ర వేస్తున్నారు.